కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు ఇక తెలంగాణ రాజకీయాల్లో దాదాపు కనుమరుగైనట్లే అని చెప్పుకోవాలి. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా కేటీఆరే ముందుండి నడిపిస్తారా? అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటి? టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ ఫ్లేవర్ను కోల్పోయిందా? అదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఎదురు దెబ్బ పడటానికి కారణమైందా? దేశ్కి నేతగా ఎలివేషన్లు ఇచ్చిన కేసీఆర్ మరి కామారెడ్డిలో ఎమ్మెల్యేగా ఓడిపోవటానికి కారణాలు ఏంటి? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. అదేవిధంగా కమలం పార్టీ అనుకున్న స్థానాలు ఎందుకు సాధించలేకపోయింది, సీనియర్లందరూ ఓటమికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం తాడూరు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు మనతోటి జుంకాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతో జుంకాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం హస్తగతమైంది, దొరల పాలనకు తెరపడిందంటూ నిన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు. అయితే మొత్తానికి బీజేపీల సీనియర్ల ఓటమికి కారణాలు ఏంటి? ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, వీరందరి ఓటమికి కారణాలు ఏంటి? నాయుడు గారు, పొలిటికల్ పార్టీ ఓటములు గెలుపులు సహజమే ఉంటాయి. భారతీయ జనతా పార్టీగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల రాజకీయాల్లో గత అనేక 75 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నది. స్పెషల్ గా 80 నుంచి అయితే బీజేపీగా పనిచేస్తుంది. అనేక సార్లు కాంటెస్ట్ చేసే, అనేక సార్లు ఓడిపోయినాం, గెలిచినాం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. మా సైడ్ నుంచి ప్రజల కోసం, ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం అక్రమ సర్కార్ అవినీతి సర్కారని డిస్ప్లేస్ చేయడానికై ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చినాం. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మేమంతా కూడా కలిసి ఇంత దేనికోసం అయితే పోరాటం చేసుకుని తెలంగాణ సాధించుకున్నామో, ఆ యొక్క తెలంగాణ సాధించిన తర్వాత మనకు కనబడేటువంటి ఒక స్వార్థ పరిపాలన, అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, అన్డెమోక్రటిక్ రూల్, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే సరే ఇది ఎట్టి పరిస్థితుల్లో భరించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరపాల్సిందే అనే పోరాటం చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో చైతన్యం వచ్చి మాకు విశ్వాసం కలిగింది. మా మీటింగ్లకు జనాలు లక్షలు లక్షలు రావడం, మాకు బాగా రెస్పాన్స్ ఉండేది. మేము కాంటాక్ట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా అధికారులకు వస్తాం, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని ఒక విశ్వాసం మాకు ఉంది. సో అనూయంగా కొన్ని స్థానాలు కొత్తగా వచ్చింది, అనూయంగా సీనియర్ నాయకులు ఓడిపోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రజా మ్యాండేట్, దాన్ని మేము గౌరవించాల్సిందే. ఇది మొత్తానికి ఒక శుభసూచకం. ఈ యొక్క కేసీఆర్ సర్కార్ మొత్తంగా కూడా ఓడిపోవడం, ఇంత నియంత పాలన మొత్తం కూడా ప్రజలు శిక్షించారు. ఇప్పటికన్నా రా ఈ యొక్క సర్కార్, కాంగ్రెస్ సర్కార్ మేము శుభాకాంక్షలు తెలుపుతూనే ఏ పనులు చేస్తే ప్రజలు తిరస్కరించారో, కోప్పడ్డారో, ఆగ్రహించారో అటువంటి పనుల జోలికి పోకుండా ఒక నిజాయితీపరమైనటువంటి సుపరిపాలన అందించాలి. మేము మా నాయకులు ఓడిపోయినా ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటాం ప్రజల కోసం, రాజకీయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా ఉంటాం మంచి పనుల కోసం, తప్పులు చెప్తే నిలదీస్తూ ఉంటాం. ఓడిపోయి మేము ఇంత కూర్చోలేదు కూడా. 1984లో కేవలం ఇద్దరు మాత్రం గెలిచినారు, అయిపోయిందని చెప్పి భావించినారు అందరు కూడా. 5 ఏళ్లలో 80 స్థానాలకు ఏ భావి కాబట్టి ఇవాళ మొన్నటి ఎన్నికల్లో 18లో కేవలం ఒక సీట్ గెలిచినాం మేము రాయలసింగా, 2 ఎలక్షన్లు గెలిచినాం. దాని తర్వాత ఇప్పుడు 8 వచ్చిందంటే మా యొక్క నంబర్ పెరిగిందంటే మెనీ ఫోల్డ్స్ పెరిగింది, 3 ఫోల్డ్స్ పెరిగింది పార్టీ. 7% ఉన్నటువంటి 18లో ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ మరి ఇవాళ సుమారు 14-15-16 దాటి ఉంటది. సో ఇది మా ఒక అచీవ్మెంట్, ప్రజల్లో మా పట్ల ఉన్నటువంటి విశ్వాసం కనబడతా ఉంది. కాబట్టి ఇది దీన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. ఎందుకు ఓడిపోయినాం అనే విషయం అంతర్మధ నుంచి కూడా వేసుకుంటాం.
సీనియర్ నాయకులుగా కూడా ఎందుకు ఓడిపోయినారని వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలలో తప్పనిసరి ఆన్ ది హోల్ పార్టీ పరంగా కూడాను వి హాడ్ ఎక్స్పెక్టెడ్ 30 కంటే 30 వస్తాయేమో అనుకుంటున్నాం లాస్ట్ వన్ వీక్ ఆ యొక్క టైంలో పోలింగ్ అయిన తర్వాత కూడా 25 నుంచి 30 వస్తాయి అనుకున్నాం కానీ రానందుకు మేము కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తాం స్టడీ చేస్తాం ఎక్కడ లోపం జరిగింది ప్రజలు ఎందుకు మమ్మల్ని మేము అనుకున్న స్థాయిలో ఓటేయలేకపోయినారు అనేక విషయాల మీద చర్చిస్తాం తర్వాత రాబోయే 5 సంవత్సరాల కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం రాబోయేటువంటి 28 లో 80% లో పవర్లు రావడానికై ఈ యొక్క మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కాబట్టి దీన్ని మేము నిరుసపడేది లేదు ఇంక తగ్గేది లేదు యుద్ధరంగం నుంచి విత్డ్రా చేసుకునేది లేదు నాయుడు మొత్తానికి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ నా పదవి నా పోస్ట్ ఓడగొట్టేంత వరకు కూడా ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు నన్ను ఓడగొట్టిన దాంట్లో కూడా కొంత అంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల గురించి మాట్లాడినట్టయితే తెలుస్తోంది అంటే ఏమైనా అంతర్గత కలహాలు ఉన్నాయా శ్రీనివాస్ గారు ప్రధానికి చెప్పండి అంతర్గత కుమ్ములాటకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ ఉండేది అయితే ఇప్పుడు బీజేపీ ఉందని అనుకోవాలా టర్మ్ అయిపోయింది అది మొదటిసారి మొదటి నుంచి చెప్తున్నది ఒక జాతీయ పార్టీ 3 ఇయర్స్ బదులు 3 ఇయర్స్ సిక్స్ మంత్ చేసినారు సో చేంజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది దేశంలో 9-10 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు తీసుకొచ్చిన పార్టీ సో వేరే కారణం ఏమి లేదు ఎవరు దాన్ని కుట్ర చేసి చేంజ్ చేయాలని ఒక డిమాండ్ లేకుండా ఆ ప్రయత్నం జరగలేదు టర్మ్ అయిపోయింది వారికి కూడా తెలుసు వారు అనేక సందర్భాలు చెప్పినారు కూడా పార్టీ మార్చింది టర్మ్ అయిపోయింది దాన్ని కొత్త అంతకుముందు మూడేళ్ల కింద ఇంకో వేరే ప్రజెంట్ ఉండేది సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నాయుడు గారు కొత్తగా మేము తీసుకొచ్చే రాజ్యాంగం కాదు ఎవ్రీ 3 ఇయర్స్ ఒకసారి మారుస్తారు లేదంటే తప్పనిసరి పరిస్థితులు రెన్యూ చేస్తారు రెన్యూ చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి వారు ఒక 6 మాసాల పాటు ఎక్స్ట్రాగా ఉన్నారు దాని తర్వాత కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు కిషన్ రెడ్డి గారు కొత్త ఏం కాదు కదా పార్టీ మొదటి నుంచి 8 నుంచి పనిచేస్తున్నారు కదా అంతకుముందు 2 టర్మ్ పనిచేసినారు కదా సో ఇది ఎవరి ఫోర్స్ లేకుండా ఎవరి యొక్క ప్రయత్నం లేకుండా కుట్ర లేకుండా జరిగినట్టుగా రెగ్యులర్ ప్రాసెస్ మార్పు తప్ప ఇంకేం లేదు అది వారు అలా చెప్పి ఉంటారని చెప్పేసి నేను అనుకోవడం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చేసిన ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టడం వల్లనే ఈ విధంగా ఈరోజు అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది అనేటువంటి వారికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఈటల రాజేందర్ గారు పోటీ చేసినారు బీఆర్ఎస్ కేసీఆర్ గానే బీజేపీ ఓడిచ్చింది ఎట్లా ఒకటైతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పైన ఇటువంటి ఒక అపవాదును నమ్మించే ప్రయత్నం చేసినచ్చు కానీ ఇన్ వాట్ వే వేర్ మన ఒక పొలిటికల్ పార్టీ నాయుడు గారు అవును సీనియర్ మోస్ట్ పొలిటికల్ పార్టీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ ఇప్పటికీ 15 రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కూడా అధికారం రావాలని మేము కోరుకుంటాం ఉన్నదే పొలిటికల్ పార్టీ ప్రజల కోసం ప్రభుత్వం ఫామ్ చేసి పనిచేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తాం కదా ఏదో ఎన్జిఓ కాదు ఇది సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడానికి ఎన్జిఓ కాదు ఇది పొలిటికల్ పార్టీ పవర్ కోసం ఉంటుంది మాకేం సంబంధం వాళ్ళకు మేము పోటీ చేయలేదనుకుంటా 100 పైసలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేదా ఎంఐఎం చేసినట్టుగా దుష్ప్రచారం తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు కాబట్టి ఈ ఈ ఈ యొక్క అపవాదులను భయపడి మేము రాజకీయాలు మానేది లేదు కేసీఆర్ గారి మీద మేము చేసినంత పోరాటం ఎవరు చేస్తారు అసలు కాంగ్రెస్ పార్టీ కదా కలిసి ఉన్నది కలిసి కాపురం చేసింది వాళ్ళతోనే అండగాకి సంసారం చేసి ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే పొత్తు పెట్టుకున్నది ఒకసారి ఎలక్షన్ లో పోటీ చేసింది వాళ్ళే తర్వాత పోటీ ఇండిపెండెంట్ చేసి గెలిచిన వాళ్ళు పంపించింది వాళ్ళే పోయింది వాళ్ళే 12 మంది ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నడిచినటువంటి రాజకీయాలు మన కండంలో కనబడుతున్నాయి కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ మేము వాళ్ళతో పోటీ చేసినటువంటి కలిసి పోటీ చేసినటువంటి ఉదాహరణ కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉదాహరణ మాది లైన్ క్లియర్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో అవినీతి సర్కారం తీసుకారు ఆయనకుండి ఉండొచ్చు బాబు
కేసీఆర్ గారికి నా నేను బీజేపీతో కలిసి చూస్తే నేను రాజకీయంగా సేఫ్ ఉంటాను, నా కొడుకును సీఎం చేసి నేను కేంద్ర పార్టీ పాలిటిక్స్ లో ఉండగలుగుతాను అని కలిసి ఉండాలని కోరిక ఉంది ఉంటాను. కానీ మాకు తెలుసు కదా ప్రేమ ఫేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ధనం ఈ రకంగా అవినీతి కూపంలో పోతా ఉన్నది, ఈ యొక్క నియంత పాలన పాలిస్తా ఉన్నారు. తెలంగాణ వస్తే మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలని ఒక ఉద్దేశంతో సాధించుకున్న తెలంగాణ ఈ రకంగా ఒక ఫ్యామిలీ రూల్ అయిపోయింది. ఈ సర్కార్ ఏ కోసం కూడా పక్కకు పెట్టి అనే ప్రజా ఓట్ల ద్వారా అని చెప్పేసి పోరాటం చేస్తాం కదా మేము. కాబట్టి ఈ ఇది ఈ అపవాదం పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది, ప్రూవ్ చేసుకున్నాం. వారిని ఓడించినా కేసీఆర్ కామారెడ్డి అవును వారి ఖిలాఫ్ లో మా రాజేందర్ గారు కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చీప్ నుంచి మిక్స్ చేసి మమ్మల్ని బద్నాం చేయాలనుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు మా యొక్క నిజాయితీ ఏంటో. ఇవ్వాలి రేపని అర్థం రైట్ రైట్.